చోట పవన్ వీడ జరిగిన దాడి కొరకై అబ్బాయికైన తీవ్రమైన గాయాలకు ఎంతకానో ఈరోజు పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా చెలించి ఈరోజు అబ్బాయిని చూడడానికి రావటం జరిగింది. ఈ అబ్బాయిని ఇంత ఘోరంగా కొట్టడం జరిగింది. ఈ అబ్బాయిని కేవలం ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్న ప్రతిపక్షాలను టార్గెట్ చేసి ఈ అబ్బాయిని నిన్న వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అదే పనిగా ఈ అబ్బాయి మీద దాడి చేపించి ఇంత దారుణంగా కొట్టడం జరిగింది. ఈ అబ్బాయి వయసు చాలా చిన్నది. ఈ అబ్బాయి చేసిన తప్పెల్లా ప్రతిపక్షాల్లో గొంతు విప్పడం. ఈ అబ్బాయి స్థితి చూస్తే ఇక్కడ ఫోటో చూస్తే కేవలం ప్రతిపక్ష ఒకసారి పరిశీలన చేసుకోండి. మరి ఇంత ఘోరంగా ప్రతిపక్షాలను ప్రజల పక్షాలను మీడియా వాళ్ళను మీకు అగైన్స్ట్ గా గొంతులేస్తే చాలు, ఆ దాన్ని ఎట్లాగైనా నొక్కాలి అని ఈ రోజు ఎంత గట్టిగా మీరు ప్రయత్నం చేస్తున్నారో ఈ ప్రయత్నం ఏదో ఈ చిత్తశుద్ధి ఏదో ఈ ధ్యాస ఏదో ప్రజల మీద పెడితే ఆ ప్రజల బతుకులైనా బాగుపడు. అసలు పరిపాలన చేతనైందా? కేసీఆర్ కు డబుల్ బెడ్రూమ్ ఇల్లిస్తాను అన్నాడు ఇవ్వడం చేతనైందా? రుణమాఫీ చేస్తానన్నాడు చేయడం చేతనైందా? కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు ఇవ్వడం చేతనైందా? సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు అన్నాడు ఇవ్వడం చేతనైందా? ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇవ్వడం చేతనైందా? లేకపోతే నిరుద్యోగ వృత్తి అన్నాడు ఇవ్వడం చేతనైందా? ఎన్ని వర్గాలకు ఎన్ని వాగ్దానాలు చేశాడో అసలు ఒక్కటి కూడా నిలబెట్టుకోవడం మీకు చేత కాలేదు కానీ పరిపాలన చేత కాలేదు కానీ మీకు ఏం చేతనైందా అని చూస్తే ఇది చేతనైంది. దాడులు చేయడం చేతనైంది. ఇంతకంటే ఏం చేతనైంది కేసీఆర్ కు? ఇంతకంటే ఏం చేతనైంది బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు? ఈరోజు గూండాలాగా తయారయ్యారే, గూండాలాగా వ్యవహరిస్తున్నారే మీకు రౌడీలకు మీకు గూండాలకు ఏమిటి తేడా అని అడుగుతుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున రాజశేఖర్ రెడ్డి బిడ్డ 3800 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. 3800 కిలోమీటర్లలో కేసీఆర్ గారి వైఫల్యాలను అడుగు అడుగునా ఎండగట్టింది. 3800 కిలోమీటర్లో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల అవినీతిని వాళ్ళ కబ్జాలని వాళ్ళ అక్రమాలని వాళ్ళ వైఫల్యాలని ఎత్తి చూపినందుకు ఈరోజు మా మీద కూడా ఎన్ని దాడులు చేయలేదు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. హుజూర్ నగర్ లో మా మీద దాడులు చేశారు, ధర్మపురిలో మా మీద దాడులు చేశారు, నర్సంపేటలో దాడులు చేశారు, మహబూబాబాద్ లో దాడులు చేశారు. ఇవి కాక ఎన్నో దాడులు, మా ఫ్లెక్సీలు తగలబెట్టడం, మా వాళ్ళను బెదిరించడం, ఎక్కడికక్కడ కట్టెలతో కొట్టడం, ఏం చేతనయ్యింది బీఆర్ఎస్ పార్టీకి ఇది కాకుండా అని అడుగుతున్నాం. మీకు చేతనయ్యిందే దాడులు చేయడమా? పరిపాలన చేయండి అని రెండు సార్లు ప్రజలు మీకు అధికారం ఇస్తే మీకు పరిపాలన చేయడం చేత కాలేదు, ఒక్క వాగ్దానం నిలబెట్టుకోవడం చేత కాలేదు, కానీ మా మీద దాడులు చేయడం మాత్రం సిద్ధమవుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, అసలు సమయం సందర్భం లేకుండా ఒక గొంతు లేస్తే చాలు, ఒక పార్టీ మాట్లాడితే చాలు అని ప్రతిపక్షాలని అదే పనిగా టార్గెట్ చేసి ఈరోజు ఇంత ఘోరంగా వ్యవహరించడం బీఆర్ఎస్ పార్టీకి తగదు. కేసీఆర్ గారు ప్రజలకు ప్రతిపక్షాలకు క్షమాపణ చెప్పాలి. అసలు ప్రజలకైనా లా అండ్ ఆర్డర్ ఉందా మన తెలంగాణలో? నడి రోడ్డున నడి రోడ్డున లాయర్లను నరికి చంపితే ఇంతవరకు న్యాయం జరగలేదు. ఎక్కడికక్కడ అసలు ఆ మహిళల మీద అయితే జరుగుతున్న అత్యాచారాలు అయితేనేమి, మానభంగాలు అయితేనేమి, మర్డర్లు అయితేనేమి, ఈరోజు మహిళల మీద జరిగే అత్యాచారాలలో తెలంగాణ రాష్ట్రం నెంబర్1 స్థానంలో ఉంది. ఏం సమాధానం చెప్తాడు కేసీఆర్ గారు? ఎక్కడ ముఖం పెట్టుకుంటారు మీరు? మీకు సిక్కుండాలి కదా, అసలు లా అండ్ ఆర్డర్ అసలు ఉందా మన రాష్ట్రంలో? ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్ళను సైతం అని కూడా చూడకుండా ఈరోజు దాడులు చేస్తున్నారే ఆడవాళ్ళు. కనీసం టీచర్లు, పాఠాలు చెప్పే టీచర్లు వాళ్ళ బిడ్డలు వేసుకొని వాళ్ళకు ఆందోళన కలిగిందని వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కితే వాళ్ళను సైతం వదిలిపెట్టకుండా జైళ్లలో పెట్టారు కొట్టుకుంటూ. బోర్డు పట్టాల కోసం ఆడోళ్ళు సైతం కొట్లాడితే వాళ్ళ జుట్లు పట్టుకొని లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లలో 21 రోజులు పెడతారా? వాళ్ళ బిడ్డలతో సహా గొడ్డు చాకరీ చేయించుకుంటారా? పోలీసులు ఫ్రెండ్లీ పోలీసు కానే కాదు, బీఆర్ఎస్ ఫ్రెండ్లీ పోలీస్ మాత్రమే పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఈ ఘటన జరిగిన మాపై దాడులు జరిగిన పోలీసులు పక్కనే ఉంటున్నారు కానీ ఏమీ చేయటం లేదు. పోలీసుల ప్రోత్సబలంతోనే, పోలీసులు ఏమీ చెయ్యరు అన్న ధీమాతోనే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇంతగా రెచ్చిపోతుంది. ఇది తగదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా హెచ్చరిస్తున్నాం, మీరు చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. పోలీస్ డిపార్ట్మెంట్ అంటూ ఒక గౌరవం ఉంది, ప్రజల పక్షాన నిలబడండి. ఎక్కడికక్కడ ఈ దాడులు చేస్తున్న వాళ్ళ మీద కేసులు ఇంతవరకు పెట్టలేదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మీద ఎన్ని దాడులు జరిగినాయో దానికి కంపేర్ చేసుకుంటే అసలు పోలీస్ కేసులు లేనే లేవు. అసలు ఫైలు చేసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారు అంటే ఇక పోలీసులు బీఆర్ఎస్ పార్టీలో చేరలేరు అన్న నమ్మకం ఏమిటి? మీరు బీఆర్ఎస్ పార్టీ కండువాలు వేసుకున్నట్టే వ్యవహరిస్తున్నారు కదా.
బిఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయినట్టే వ్యవహరిస్తున్నారు కదా. ఇది తగునా పోలీస్ డిపార్ట్మెంట్ కు. మొత్తానికి చెప్పదలుచుకున్నది ఏమిటంటే అసలు తెలంగాణలో లా అండ్ ఆర్డర్ లేనేలేదు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది. లా అండ్ ఆర్డర్ ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ నెలకొనాలి అంటే ఒకటే మార్గం, ప్రెసిడెంట్ రూల్ విధించాలి. ప్రెసిడెంట్ రూల్ విధిస్తే తప్ప తెలంగాణలో మళ్ళీ లా అండ్ ఆర్డర్ రెస్టోర్ అయ్యే అవకాశమే కనిపించడం లేదు. కనుక ఈ సందర్భంగా గవర్నర్ కూడా కలిసి కలవబోతున్నాం. ప్రెసిడెంట్ రూల్ కోసం కోరబోతుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. థ్యాంక్ యూ. హిజ్రాలను అవమానించాలన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఉద్దేశం కానే కాదు. హిజ్రాలను కించపరచాలి అన్న ఉద్దేశం రాజశేఖర్ రెడ్డి బిడ్డకు ఎప్పుడూ లేదు. శంకర్ నాయక్ అనే ఎమ్మెల్యే, ఒక మహిళనైన నేను ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన ప్రభుత్వం నిలబెట్టుకోని మాటల గురించి నేను నిలదీస్తుంటే, నన్ను అవమానించినట్టు మాట్లాడితే, నన్ను అన్న మాటలకు తట్టుకోలేక నేను ఆ ఎమ్మెల్యేని మళ్ళా తిప్పి అనే క్రమంలో అప్పుడు కూడా హిజ్రాలను నేను అవమానించకుండా, హిజ్రాలకు కూడా ఈ సమాజంలో ఒక గౌరవం ఉంది, వాళ్ళకంటూ ఒక స్థానం సంపాదించుకున్నారు, వాళ్ళకు కూడా ఈ సమాజంలో విలువ ఉంది, కానీ ఈ ఎమ్మెల్యేకి మాత్రం ఈ సమాజంలో విలువ లేదు, మర్యాద లేదు అని ఆ ఎమ్మెల్యేకి సమాధానం చెప్పే క్రమంలో మాత్రమే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ మాటలు మాట్లాడి. కానీ ఒకవేళ నా మాటల వల్ల నా హిజ్రా అక్క చెల్లెల మనోభావాలకు ఏదైనా గాయం కలుగుంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డ బేషరతుగా నా హిజ్రా అక్క చెల్లెలందరికీ మనసు పూర్తిగా క్షమాపణలు చెప్పుకుంటుంది. ఒక మాట మాత్రం నా హిజ్రా అక్క చెల్లెలకు చెప్తున్నా, నీ బాగోగులు గురించి పట్టిన దాన్ని నేను, ఆలోచించే దాన్ని నేను. హిజ్రాలకు ఈ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ చేసింది ఏమీ లేదు. వీళ్ళు 8.5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారే, ఒక్కసారి నా హిజ్రా అక్క చెల్లెలను కోరుతుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆలోచన చేయండి. ఈ కేసీఆర్ గారు మీకేమైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిందా, లేకపోతే పెన్షన్లు ఇచ్చినారా, లేకపోతే మీకు ఏ రకంగానైనా ఆదుకున్నారా మీ జీవితాలను గాని, మీ మర్యాద పెరిగేటట్టు గాని కేసీఆర్ గారు బిఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క సందర్భంలోనైనా ఈ 8.5 సంవత్సరాలలో మీ కోసం ఏమైనా చేసిందో లేదో ఒక్కసారి ఆలోచించుకోండి. అదే రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాట ఇస్తుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేకొచ్చినాక హిజ్రాల పక్షాన రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిలబడి మీకు హిజ్రాల పేద హిజ్రాల ఇల్లులు ఇవ్వడమే కాకుండా హిజ్రాలకు ఉద్యోగ అవకాశాలు తక్కువ కాబట్టి రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు మాట ఇస్తుంది, పావలా వడ్డీకి గానీ సున్నా వడ్డీకి గానీ ఏది వీలైతే అది మీకంటూ లోన్లు ఇప్పించి కూడా ప్రభుత్వం మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్టు, మీ మర్యాద పెంచుకునేటట్టు రాజశేఖర్ రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా కృషి చేస్తుందని నా హిజ్రా అక్క చెల్లెలందరికీ మనస్ఫూర్తిగా మాట ఇస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. థ్యాంక్ యూ.